Hi Priyanka. Hi Bhavani. How are you? Yeah, fine. So, you are home tour. So, this is your hall, right? Yeah, this is my hall. So, here is the wall poster. Is it Amazon? Yeah, Amazon. ఇక్కడ ఉన్నవేమో అద్దాలు బట్ ముందు బుద్ధుడు ఉండేసరికి అది అద్దంలో కనిపిస్తుంది అన్నమాట. బాగుంది యాక్చువల్గా వ్యూ ఇక్కడ హాల్వే వ్యూ. ఇది బుద్ధుడు. ఇది రేంజా? ఇది రేంజ్. ఇది వాళ్ళు కట్టినప్పుడే ఇచ్చారా ప్రియంక? ఇది లేదు, ఇది నేను చేయించుకున్నాను. చేయించారు వాళ్ళు, జస్ట్ ఓన్లీ అలా వైట్ గుండలు ఇచ్చారు. షో పీసెస్ పెట్టుకోవడానికి క్రీమ్ అని. ఓకే, ఇక్కడ నెమలి తీద్దాం. నెమలి కూడా అమెజానేనా? లేదు, ఇది ఇది కూడా అమెజానే. ఓకే, బట్ ఓకే. వాల్ పోస్టర్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ హాల్వేలో. గణేష్ ఫ్రెండ్ గిఫ్ట్ వచ్చారు అక్కడ. మంచి హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వాల్ మీద పోస్టర్ అన్నమాట. ఇది ఇది ఇండియానా? ఇది ఇండియా. ఓకే, చాలా బాగుంది. రాధాకృష్ణ కదా ఇది, నిక్కీదా? సో ఇది నిక్కి వాళ్ళ పాప చేసింది ఆర్ట్. ఆ పాప ఇప్పుడు చేయలేదు, పెద్దగా అయ్యాక. చిన్నప్పుడు నిక్కి, అది పెద్ద అయ్యాక చేసింది. సో ఇప్పుడు వాళ్ళు హాల్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. హాల్లోకి ఎంటర్ అయ్యే వ్యూ అది. సో తన అన్ని ఇండియాలో పెట్టినట్టు గవ్వలేనా ప్రియాంక? అది ఇలా తిరుచనాపూర్లో తీసుకున్నారా? ఇదేంటి? లక్ష్మీ నరసింహస్వామి. అది హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు యాదగిరి గుట్ట. పెళ్ళి ఫోటో. ఓకే, ఇప్పుడు హాల్లో ఎంటర్ అవుదాం. ఇది డైనింగ్ టేబుల్ కదా? ఓకే, సో తను ఎవ్రీడే పూజ చేస్తుంది. ఆ పూజ చేసినప్పుడు అంటే తులసి చెట్టుకి పూజ చేస్తుంది అనమాట. తులసి చెట్టు అక్కడ కిటికీలో పెట్టుకుని ఉంది విండోలో. అది తను రోజు పెట్టుకునే దీపం. ఓపెన్ చేయను, ఓపెన్ చేస్తావా? ఓపెన్. సో ఇది తను పూజ కదా అన్నమాట. సో పూజ గదిలో తను ఇట్లా పెట్టుకునింది. ఇప్పుడే దీపాలు పెట్టుకున్నట్టుంది తను. క్లోజ్ చేద్దాం. సో వీళ్ళకి హాల్లోనే కిచెన్ ప్లస్ హాల్ ఉంటాయన్నమాట. సో అక్కడ మీకు మీరు ఇప్పుడు ఓకే, ఇదంతా మీరే చేయించుకున్నారా ప్రియాంక? ఇక్కడ ఫ్రిడ్జ్ వరకు బిల్డర్ ఇచ్చారు. ఓకే, సో పైన కబోర్డ్స్,
ఫ్రిడ్జ్ ఏమో వాళ్ళు బిల్డర్స్ ఇచ్చారు కదా, ఫ్రిడ్జ్ వరకు వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఈ కబోర్డ్స్ దగ్గర తను గంటలు పెట్టి గంటలు కాదు ట్రయాంగిల్ షేప్లో పూజ గది చేయించుకున్నారు అన్నమాట. అది ఇంకా దేవుడి ఇప్పుడు కిచెన్ చూద్దాము. అందరిది ఒకటి లాగా ఉంది కదా, సేమ్ స్టవ్. యా, మొత్తం వెనక ఫ్లాష్ బ్యాక్. యా, అది మేము అలా వెకేషన్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచి ప్లేసెస్ నుంచి తెచ్చుకుంటాం అన్నమాట, ఎక్కడికి వెళ్ళాను ఇదేంటి అని. ఓకే ఓకే, ఇది ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే మన ఫ్రిడ్జ్కి పట్టదు కదా, స్టిక్ అవ్వదు కదా, సో దానికి పెట్టాను అన్నమాట, లైక్ బార్సిలోనా స్పెయిన్కి. కిచెన్ కబోర్డ్స్ కదా, అందులో రవ్వ ఐటమ్స్ ఇలా కొంచెం ఎక్కువ పట్టేవల కింద వెజిల్స్. మైక్రోవేవ్ మైక్రోవేవ్ మీద ఇది వాషింగ్ మిషన్ కిందిది, అది వాషింగ్ మిషన్. అండ్ కింద పక్కది స్టోరేజ్ అంతా, అది స్టోరేజ్. అది డిష్ వాషర్. ఇది ఇంకా మళ్ళీ మనకి ఫ్రూట్స్ కానీ ఆనియన్స్ పొటాటోస్ కానీ పెట్టడానికి అది. అది ఇంటీరియర్ ఇంటీరియర్ ప్లాంట్. ఇది ఆర్కిడ్, ఆర్కిడ్ అది, అది ఆర్కిడ్. సో ఇది మా కిచెన్ రూల్స్. కిచెన్ రూల్స్ అదే పాటిస్తారా అంటే మాత్రం చెప్పాలి. సో కిచెన్ రూల్స్ ఏంటంటే, విష్ వాష్ యువర్ హ్యాండ్స్, బీ థ్యాంక్ఫుల్, నో ఫోన్స్ అలౌడ్, ఈట్ యువర్ వెజిటబుల్స్, టాక్ అబౌట్ అవర్ డే, ఓ యువర్ డే, ఓకే, క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, డర్టీ డిషెస్ గో ఇన్ డిష్ వాషర్, when it's full empty it, enjoy family time. Basic anni follow avtara rules enjoy family time aduntundemo migitha cleaning dirty dishes going to the dishwasher last rendu matram manu last moodu manave I mean not clean up after you. So Priyanka vaalla pillalu anamata. మీరు చూసే ఉంటారు మేము వ్రతం ఇక్కడే చేసుకున్నాము. సో తను అంజు, తన నిక్కి, హాయ్ చెప్పు అంజు. అంజు సోఫా సెట్ అంతా ఎక్కడ కొన్నారు ప్రియాంక? ఇంతకు ముందు ఇంటిదేనా? డిఎఫ్ఎస్? ఓకే, సోఫా సెట్ డిఎఫ్ఎస్లో కొన్నారు. రిక్లైనర్ అన్నమాట అది. సో టీవీ ఏమో మధ్యలో అక్కడ పెట్టుకున్నారు. సో ఇది మనీ ప్లాంట్ కదా? ఓకే, సో పైన అంతా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళ పాప వాళ్ళ ఫొటోస్, నిక్కీ అంజు అని రాసింది పైన. ఏది ఏనుగా? ఓకే, ఏది ఇట్లీ? నిక్కీ అండ్ అంజు. ఓకే, సో
తన వాళ్ళకి అట్లా ఫొటోస్ పెట్టుకుంది. ఈ కబోర్డ్స్ కూడా మీరే చేయించుకున్నారు కదా, టీవీ యూనిట్ అంతా? అవును. ఓకే, తబలా కిచెన్ వర్క్ ఇచ్చారు తబలా. ఓకే, అదేం ప్రియాంక థింక్ సో ఇక్కడ కొన్ని షో ఐటమ్స్ పెట్టుకునింది. ఈ విగ్రహం దేవుడు ఇండియా నుంచేనా? ఇంకా అది కూడా యాదాద్రి, యాదాద్రిలో ఉన్నారా? ఇక్కడ కూడా ఒక తబలా ఉంది. ఓకే, ఒక నిమిషం కదా. సో మొత్తం యూనిట్ ఇలా ఉంటుందన్నమాట. సో ఈ టీవీ యూనిట్ అంతా వాళ్ళే చేయించుకున్నారు, బిల్డర్ ఇవ్వలేదు. కింద కబోర్డ్స్ పైన టీవీ యూనిట్ అంతా వాళ్ళు చేసుకున్నారు అన్నమాట. అది ఇంకా పాలు వెళ్ళాయి. బాగుంది అది, ఇండియానా? అది ఇండియా. ఇటేమో బాల్కనీ ఉంటుంది, బాల్కనీ నుంచి చూస్తే విండ్సర్ క్యాజువల్గా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు చీకటి అయిపోయింది. నేను రావడం లేట్గా వచ్చాను ఇక్కడికి వీడియో తీయడానికి. బెడ్రూమ్స్ చూద్దాము ఇంకా. సో ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాము. సో ఇదేమో ఇదేమో కిడ్స్ బెడ్రూమ్, స్టడీ రూమ్, అంటే పిల్లల స్టడీ రూమ్ కూడా ఇందులోనే అరేంజ్మెంట్స్ చేశారనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఏం చదువుతున్నారంటే. సో ఇది పిల్లల బెడ్, దీని ఏమంటారు, డబుల్ బెడ్డా? బంక్ బెడ్ సారీ, యా బంక్ బెడ్ వేసుకున్నారు పిల్లలకి. సో కింద స్టోరేజ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్ మళ్ళీ ఇంకా మన బంక్ బెడ్స్ బెడ్స్ ఉంటాయి కదా అలాగే. సో అది జస్ట్ స్టోరేజ్ యూనిట్ అది. ఇక్కడ సో తను ఇక్కడ కూడా కిటికీలో మనీ ప్లాంట్ పెట్టుకునింది, బట్ మంచినే పాకింది కదా ఇంట్లో అయినా. ఇది ఇంటిదేనేమో, ఇంటీరియర్ ఉంటుంది. దానికి పాకడానికి ఏమైనా సపోర్ట్ ఇవ్వాలా ఇంకా? యాక్చువల్గా నేను ఒక దారం పెట్టాను. ఓకే, ఇది పైన వైట్గా ఉంది కదా, అలా పెట్టాను. కనిపించదు అది, బట్ వింటర్ వల్ల లీవ్స్ కూడా చాలా 2 ఇయర్స్ అవుతుంది. ఓకే ఓకే. కొన్ని తీసేసి ఎక్స్ట్రా పెరిగింది, ఇలా ఇలా తీసేసి తీసేసి పెట్టాం అన్నమాట. ఈ 2 కొమ్మలల ఇంకా ఉండింది. ఓకే ఓకే, కట్ చేసాం. ఇది నిక్కి. ఇంకా పిల్లలు వేసినా పెయింటింగ్స్? అది నిక్కి, నిక్కి వేసింది. అంజు కూడా వస్తుందా పెయింటింగ్ క్లాస్కి? లేదు లేదు, అంజనీశ్రీ వెళ్ళట్లేదు. వెల్ అక్కతో వెళ్తుంది, వేస్తూ ఉంటుంది కానీ యా నేర్చుకుంటుంది. డిస్కవరీ లెవెల్ అయిపోయింది ఎక్స్ప్లోర్, సమ్ ఎక్స్ప్లోర్లో ఉంది అన్నమాట. అండ్ అది ఇంకా టాయ్స్ పిల్లలది, బ్లాక్ బోర్డ్, ఇంకా అవి టాయ్స్ కొన్ని.
బాగా అరేంజ్ చేసుకున్నాను లేకపోతే ఇల్లంతా ఏ రూమ్ అయినా టాయ్ రూమ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్. సో అక్కడ కబోర్డ్ వర్క్స్ కూడా మీరే చేయించుకున్నారు కదా? అవును, కబోర్డ్ వర్క్ అంతా ఇంకా వుడ్ వర్క్ అంతా ఓకే. ఇది బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చినట్టు, అది ఇది బిల్డర్ ఇచ్చినట్టు. ఇప్పుడు కరోనా టైం కదా, వర్క్ సెటప్ కూడా ఇక్కడే. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యున్న బాత్రూమ్ కదా. ఇక్కడ అంతా ఒక బాత్రూమ్ అన్నమాట. ఇది హాల్వే దగ్గర ఉంటుంది ఈ బాత్రూమ్. ఇది షవర్ టబ్ గా ఇది ప్రియాంక టబ్ అయిపోయిందా? రెడ్ బటన్ నొక్కేసారు.